మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య తండ్రి మేకల అయ్యప్ప వీరంగం సృష్టించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయిని తొలగిస్తున్న వ్యక్తిని చితకపడ్డాడు. నీ అంతో చూస్తారంటూ బెదిరించాడు. బృందావన్ కాలనీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సొంత ఖర్చులతో రోడ్డుకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించే యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న మేయర్ తండ్రి అయ్యప్ప శ్రీనివాస్ పై దాడి చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. జవహర్ నగర్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో నివసిస్తున్నాను. మా యొక్క రోడ్డుకు అడ్డంగా ఉన్న గుండును నా సొంత ఖర్చులతో నేను దాన్ని తీపిస్తున్నాను. తీపిస్తుంటే ఇంతకుముందు ఒక 2 నెలల క్రితం కూడా అదేవిధంగా మా యొక్క ప్రెసిడెంట్ అయిన మేకల అయ్యప్ప కాలనీ ప్రెసిడెంట్ ఆయన అయ్యప్ప ఇంతకుముందు అలా మీరు ఎవరిని పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. పక్కపట్టు ఉన్న కంప్లైంట్ వాళ్ళు అందరు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు అది తీసేసుకున్నాక కొట్టారు అని చెప్పేసి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నేను బాబర్న కార్పొరేటర్ ద్వారా రోడ్డు వస్తుంది, ఇడిదాకా ఓపిస్తా, గుండు కొట్టిస్తాను అని చెప్పేసి నేను తీసుకుంటే 2-3 డేస్ నుంచి పనులు జరుగుతుంటే ఆడ ఎవర్రా కొట్టేది అనేది అనుకుంటా వచ్చి నాపై మేకల అయ్యప్ప దాడి చేయడం జరిగింది. మేయర్ వాళ్ళ తండ్రి